తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏలు రోడ్లు ఊడ్చినర్ సన్నతి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన సమ్మె నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల విఆర్ఏల సంఘం అధ్యక్షులు యాదర్ రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్రలింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మహిళా విఆర్ఏలు షర్మిల, ప్రశాంతి, రేష్మ, శ్రీలత, గంగ, అంజలి, లత తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ సైకిల్ మేము విఆర్ఏ రాజన్న సిరిసిల్ల జిల్లా జేసి జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం నుండి మరియు మన అంబేద్కర్ చౌరస్తా వరకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 2017లో ప్రగతి భవన్లో విఆర్ఏలకు బేసికలిస్తామని చెప్పి హామీ ఇచ్చినారో ఇట్టి హామీ ఇంతవరకు అమలు కానందున మరియు తదుపరి 9 సెప్టెంబర్ 2020 సంవత్సరంలో నిండు అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు బేసికలిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. అంతేకాకుండా 55 సంవత్సరములు దాటిన విఆర్ఏలకు వాళ్ళ వారసత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినారు. ఎవరైతే అర్హతగల విఆర్ఏలు ఉంటారో వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఇట్టి హామీ ఇంతవరకు అమలు కానందున మేము రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది విఆర్ఏలు ఉన్నాము. విఆర్ఏలము రాష్ట్ర జేసీ పిలుపు మేరకు ప్రతి మండలంలోని కార్యాలయం నుండి మరియు అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా వరకు మేము సీబులతో నిరసన కార్యం తెలియజేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ అయ్యా మాపై మీరు చూపిన దయ చాలా ఉంది, కాబట్టి ఇకనైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇట్టి హామీని జీవోని విఆర్ఏ బేసికల్ జీవోని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా 55 సంవత్సరం దాటిన వారసులకు ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పేసి అట్టి జీవన కూడా విడుదల చేసి కోరుకుంటున్నాను. ఇకపోతే విఆర్ఓ వ్యవస్థ ఇంతకుముందు మాకు ప్రమోషన్ వ్యవస్థ ఉండేది, విఆర్ఓ వ్యవస్థ రద్దుపరిచినందున విఆర్ఓ మాకు ప్రమోషన్ వ్యవస్థ కూడా లేనందున మాకు ఒక పే స్కేల్ అనేది ఒక్కటే ఇప్పుడు ఆధారం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినారో విఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి విఆర్ఏలకు పే స్కేల్ జీవో ఇస్తామని చెప్పినారో వెంటనే మీరు మాపై దయతలిసి ఇట్టి విఆర్ఏ పే స్కేల్ జీవోని తొందర విడుదల చెప్పేసి కూడా మా బోయినపల్లి మండల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంతేకాకుండా అన్ని మండలాల్లో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో కూడా ఇదే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా మీరు ఏదైతే మాపై దయతలిసి మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటాలు ఇదే సమ్మెను 20 సమ్మె ఉద్యుతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇట్టి కార్యక్రమంలో మా మండలాలు ప్రతి విఆర్ఏలు కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాలు ప్రతి ఒక్కదాన్ని కూడా విజయవంతం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన